అఖండ మూవీ యొక్క 7వ రోజున 1,44,00,000 ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత 7వ రోజున ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా 1,39,00,000 రూపాయలు రాబట్టింది. రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ 5,00,000. అఖండ మూవీ అయితే సాలిడ్గా ఉన్నాయి. ఫస్ట్ నుండి చివరి వరకు ప్రభావం అయితే ఎక్కువగా చూపాయని చెప్పుకోవచ్చు. అలానే పుష్ప మూవీ ఫస్ట్లో అయితే కలెక్షన్స్ బాగా రాబట్టింది, కానీ రాను రాను పుష్ప మూవీ మీద అంచనాలు అయితే తప్పాయి, కలెక్షన్స్ అయితే తగ్గుతూ వచ్చాయి. 7వ రోజు వచ్చేటప్పటికి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియన్ మూవీ కాకపోయినా కూడా అఖండ మూవీ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. పాన్ ఇండియన్ సినిమా అయ్యుండి కూడా పుష్ప ప్రభావవంతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే చెప్పుకోవాలి. ఈ 5,00,000 తేడాతో మాత్రం విజయ్ బావుటా ఎగరేసింది 7వ రోజున అఖండ మూవీ. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికీ 4వ వారం కలెక్షన్స్లో రాబట్టినా కూడా 60,00,000 షేర్ కలెక్షన్స్ అయితే అవలేలుగా వస్తున్నాయి. అదే పుష్ప మూవీకి అయితే వచ్చి వారం రోజులే అవుతుంది కాబట్టి 1,00,000,000 పైన షేర్ అయితే వసూలు చేస్తుంది ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా. ఏది ఏమైనప్పటికీ అఖండ మూవీ అయితే ఒక తిరుగులేని అచీవ్మెంట్ అయితే సాధించింది అని చెప్పడంలో డౌటే లేదు. ఫస్ట్ నుండి సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్నటువంటి అఖండ ఒక రేర్ అచీవ్మెంట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు.